Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదో వింత చింత, పైగా దీనికి సర్కార్ కాపలా. చింత చెట్టుకు విఆర్ఏ కాపలా. వింటేనే గమ్మత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది కదా. పైగా విఆర్ఏ ఏంటి, అసలు ఆయన విధులు ఏంటి, అలాంటి రెవెన్యూ ఉద్యోగి చింత చెట్టుకు కాపలా కాయడం ఏంటనేగా. అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో 15 రోజులుగా చింత చెట్టుకు కాపలా కాస్తున్నాడు ఓ విఆర్ఏ. వివరాల్లోకి వెళితే చిన్న ములకనూరులో విఆర్ఏగా పనిచేస్తున్న లింగయ్య చింత చెట్టు కాయనెవ్వరూ కొట్టకుండా కాపలా కాస్తున్నాడు. రెండు వర్గాలు ఈ చింత చెట్టు మాదంటే మాదంటూ కొట్లాడడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇలా ఇదిగో ఈ విఆర్ఏ లింగయ్యను ఇలా కాపలా ఉంచారు. ప్రభుత్వ సిఖం భూమిలో ఉన్న చింత చెట్టు కాయ తమకే చెందాలని ఓ వర్గం. గత 15 సంవత్సరాల నుండి సదరు వ్యవసాయ భూమి కబ్జాలో కాస్తూ తామే ఉన్నామంటూ మరో వర్గం మధ్య వైరం సాగుతోంది చిన్న ములకనూరులో. ఈ భూమి గొడవ విషయమై ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఓవైపు కేసు నడుస్తున్నా ఇరు వర్గాల మధ్య చింత చెట్టు కాయ తెంపుకునే విషయంలో గొడవ జరిగే పరిస్థితులు కనిపించడంతో కరోనా లాక్డౌన్ అయిపోయేంత వరకు తహసీల్దార్ సూచనల మేరకు చింత చెట్టు వద్ద కాపలా ఉంటున్నట్లు విఆర్ఏ లింగయ్య చెప్పాడు. ఇరు వర్గాలకు కాకుండా ఈ చెట్టు చింతకాయను గ్రామ పంచాయతీకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా చింతకాయ గొడవ విషయంలో ఓ విఆర్ఏ చింత చెట్టుకు కాపలా ఉండాల్సి రావడం విడ్డూరమే అయినా భవిష్యత్తును ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి. ఏది ఏమైనా జరగవచ్చు. ఇవాళ కరోనాతో ప్రపంచం అనుభవిస్తున్న పరిస్థితులను అందరం చూస్తున్నదే కదా. అలాంటప్పుడు చింత చెట్టుకు విఆర్ఏ కాపలా ఓ విషయమా మరి.